मना तंडियन देवन नियु प्रभुआइन क्रीस्तु नियु कृपयु समाधानमे कलुगुन गाक दैतो संगमंतयु कुर्चुन वलसिंदिगा मनवु चेस्तुन्नान दैव सहायम कोरुतु देवुनिकि चिन्न प्रार्थन चेद्दाम एकीभविंचंडि प्रेम नमकम कलिगिनटुवंटि मा प्रिय परलोकपु देवा त्रित्वकालपु 15వ పరిశుద్ధ ఆరాధన నుండి మరొకసారి నీ సన్నిధిని మేము సమీపించే మరొక త్రిత్వకాలపు 16వ పరిశుద్ధ ఆరాధన సందర్భంగా అనగా ఈ ఆరాధన వరకు కూడా ఈ సంఘ సహవాసములో ఉంటున్న ప్రతి కుటుంబమును ప్రతి విశ్వాసిని మీరు పేరు పేరున ప్రేమించారు నీ కృపకు పాత్రులుగా చేశారు సజీవులుగా ఉంచారు ఆరోగ్యాలతో ఉంచారు కొన్ని కొన్ని ఒడిదుడుకులు ఉంటున్నా ప్రతి విషయంలో ఆదరించి బలపరిచి ధైర్యపరిచి ఇదిగో మనని అనేకుల కంటే శ్రేష్ఠులుగా ఈ దినమునకు నీ సన్నిధిలోనికి నడిపించారు ప్రభువా వందనాలు కొద్ది నిమిషములు మీరు మాతో మాట్లాడుచున్న సమయము ఇదిగో సంఘబిడ్డలందరూ కూడా వినగలిగే చెవులు గ్రహింపు చేసుకునే మనసు ఆ ప్రకారము క్రీస్తు కొరకే జీవించే అటి వాక్యానుసారమైనటువంటి జీవిత విధానం ఈ బిడ్డలకు కలుగు చేయండి ఈ క్రమంలో ప్రభువా మీరు మహిమ పొందుకొనండి వాక్య ధ్యానమంతటిలో కూడా అందుకు గాను నీ సేవకునైన నన్ను జ్ఞాపకము చేసుకొని నా సమస్తమును కూడా మరుగుచేసి నా యందు నీ శక్తి నీ బలము నీ ఆత్మావేశము నీ వాక్చాతుర్యము పరిశుద్ధాత్మ నింపుదల ప్రోత్సాహము ఉజ్జీవత నా యందు ఉంచి నీ నోటి బోరగా నీ బలమైన సాధనముగా మీరు నన్ను వాడుకొని మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని సంఘ బిడ్డలకు తగు ప్రతిఫల దీవెనలు దయచేయమని యేసు ఘనమైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్. ముందుగా ఇటువంటి అవకాశము దేవుడు నాకు కలుగు చేసినందుకు దేవుని యొక్క వాక్యమును ధ్యానములో నడిపించే అవకాశము దేవుడు అనుగ్రహించిన విధానాన్ని బట్టి దేవాతి దేవునికి నా నిండు హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే సంఘ బిడ్డలందరి పక్షమున మనందరి పక్షమున కూడా దేవునికి వందనాలు. కాపాడాడు, సంరక్షించాడు, పోషించాడు. ఈ దినానికి ఈ రీతిగా మనల్ని ఉంచిన విధానాన్ని బట్టి దేవాతి దేవునికి మనందరి పక్షమున వందనాలు తెలియపరుస్తున్నాను. నాతోటి జత పని వారికి ప్రత్యేకమైన వందనాలు ఇరువురికి కూడా. అలాగే సంఘ బిడ్డలారా మీ అందరికీ కూడా త్రిత్వకాలపు 16వ పరిశుద్ధ ఆరాధన శుభాలు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు మీ అందరికీ కూడా పేరు పేరున తెలియపరుస్తున్నా. చదువుబడినటువంటి లేఖన భాగాలు ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 39-40 వచనాలు మనం చదువుకున్నాం. అలాగే పత్రికా పాఠ్య భాగము ఆ పౌలు భక్తుడు కొరింది సంఘానికి రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయం చాలా శ్రేష్టమైనది. ఆ క్రైస్తవులకు ఒక పునాది, ఆ వాక్యాలన్నీ కూడా పునాది వంటి వాక్యాలు ఈ 15వ అధ్యాయంలో యేసు ప్రభు యొక్క ఆ మరణము, దాని యొక్క పునరుత్థానము, మానవ మనుషుల యొక్క పాపము వలన వచ్చు జీతము మరణము, క్రీస్తునందు అందరూ కూడా పునరుత్థానము, చాలా క్రైస్తవ్యానికి పునాది వంటి వాక్యాలు ఈ అధ్యాయముగా మనము చెప్పుకోవచ్చు. అటువంటి 15వ అధ్యాయంలో 20-21వ వచనం నుండి 28 వచనాలు మనం చదువుకున్నాం. అలాగే మనందరికీ కూడా పరిచయమైనటువంటి లేఖనమే, పోయిన వారం కూడా వీరి కుటుంబం గురించి మనము ధ్యానం చేశాం. మరియా మార్తల కుటుంబం గురించి, ఆ కుటుంబం గురుండే మరి యొక్క విచారకర సంఘటన జరిగింది. యోహాను సువార్త 11వ అధ్యాయము మరి మనకి ప్రారంభం నుండి చదువుకోవాలి, కానీ 19-45 వచనాలు మనము చదువుకున్నాం. ఈ మూడు లేఖన భాగాల్ని ఆధారముగా చేసుకొని ఒక చక్కని అంశము మనము సరి చేసుకోవాల్సిన ఒక చక్కని అంశాన్ని ఏర్పాటు చేశాను. విశ్వాసము, విధేయత, వాటి యొక్క పరిపూర్ణత, నాణ్యత. విశ్వాసము, విధేయత, వాటి యొక్క పరిపూర్ణత, నాణ్యత, క్వాంటిటీ, అలాగే దాని ఏమంటారు క్వాలిటీ. మన విశ్వాసము, విధేయత ఎంత క్వాలిటీ ఎంత క్వాంటిటీ ఉన్నదో మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎంత పరిమాణంలో మన విశ్వాసం ఉన్నది, ఎంత నాణ్యతగా ఉన్నది మన విశ్వాసము, మన విధేయత కనపరుస్తున్నప్పుడు ఎంత నాణ్యత ఉన్నది, కల్తీ లేకుండా
ఎంత పరిమాణములో మనము విధేయత చూపిస్తున్నామో అనేది ఒకసారి దినాన ఈ ధ్యానము ద్వారా మనల్ని మనము పరీక్షించుకొని సరిచేసుకోవలసిన ఏమైనా చిన్న విషయాలు ఉంటే సరిచేసుకొని ఇక్కడ నుండి వెళ్ళి దైవ దీవెనలు మనం పొందుకునే వారిగా ముందుకు సాగుదాం. మనము కొద్దిమంది టీవీ ప్రోగ్రామ్స్ చూస్తున్నప్పుడు వాయిస్ని ఇమిటేట్ చేస్తూ ఉంటా ఉంటారు. ఒకరి వాయిస్ని ఒకరు ఇమిటేషన్ చేయడం. వాయిస్లు మాత్రమే కాదు, ఆడవాళ్ళు కూడా ఎక్కువ ఉంటున్నారు. మీరు షాపింగ్లకు వెళ్ళినప్పుడు మీ వస్త్రాలు పట్టుకి సంబంధించినటువంటి వస్త్రాలు ఇమిటేషన్, శారీస్ విషయంలో కానీ ఏదైనా కానీ ఇమిటేషన్ చేసే శారీలు ఉంటాయి, చీరలు ఉంటా ఉంటాయి. అంటే అది కాదు, కానీ దానిలాంటిదే, దానిలాగా ఇమిటేట్ చేస్తుంది ఈ శారీ. అలాగే మీరు ఈ యొక్క రింగ్స్ కానీ ఆభరణాలు ఏమైనా కొనుక్కుంటున్నప్పుడు ఇమిటేషన్ ఉంటా ఉంటాయి. ఇలాగా ప్రతీదీ కూడా ఒరిజినల్ వేరు, దాని ఇమిటేషన్ వేరు అనేది మనం నేటి సమాజంలో ప్రతీదీ చూడగలుగుతున్నాం. ఈ క్రమంలో వాయిస్ల దగ్గర నుండి, రూపాల దగ్గర నుండి, వస్త్రాల దగ్గర నుండి, ఆభరణాల దగ్గర నుండి ప్రతీదీ కూడా ఇమిటేషన్ అని చూడబడుతున్నప్పుడు ఒరిజినాలిటీకి, ఇమిటేట్ చేయబడినటువంటి దానికి కంపేర్ చేస్తే ఏమిటయ్యా అంటే అక్కడ నాణ్యత కోల్పోతుంది. ఒరిజినల్లో ఉన్నది ఇమిటేషన్లో ఉంటుందా? ఉండదు. నాణ్యత కోల్పోతుంది, పరిమాణంలో కూడా నాణ్యత కోల్పోతుంది. చూడడానికి అలాగే ఉండవచ్చు, వినడానికి అలాగే ఉండవచ్చు, కానీ ఆ మనము ఒకసారి అబ్జర్వ్ చేస్తే దానిలో నాణ్యత, పరిపూర్ణత అనేది చాలా దానికి దీనికి వ్యత్యాసం ఉంటుంది. ఉదాహరణకి సెల్ ఫోన్లు కూడా, కంపెనీ సెల్ ఫోన్లు ఉంటాయి, సేమ్ దానిలాంటే ఇమిటేట్ చేయబడే మరి యొక్క సెల్ ఫోన్లు ఉంటాయి. దాని యొక్క పనితీరుకి దీని యొక్క పనితీరుకి చాలా వ్యత్యాసం ఉంటారు. ఇదే ఒక చక్కని ఉదాహరణగా మీ ముందు ఉంచి నేటి క్రైస్తవ విశ్వాసులారా మన విశ్వాసాన్ని కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. విశ్వసించిన నీవు విశ్వసించిన దానికి ఎంతవరకు లోబడుతున్నావో, లేదా విధేయత చూపెడుతున్నావో, నీ విశ్వాసమును దాని విధేయతను ఒకసారి వాటి నైపుణ్య నాణ్యత ఎలా ఉన్నది. బైబిల్ పట్టుకొని వచ్చి, కానుకలు పట్టుకొని వచ్చి, సకాలానికి వచ్చి రెండు మూడు పాటలు పాడేసి, ప్రార్థనలు చేసేసి, వాక్యం వినేసి, ఇది కూడా దీనిలోనే రకరకాల విశ్వాస నాణ్యతలు కలిగినటువంటి వారు ఉంటున్నారు మన సంఘంలో. యావత్ క్రైస్తవ సంఘం అంతా కూడా విశ్వాస నాణ్యత, అలాగే విశ్వాస పరిమాణము, క్వాంటిటీ కూడా. కొద్దిమందికి విశ్వాస క్వాంటిటీ ఒక మోతాదులో ఉంటుంది, ఒక పరిమాణంలో ఉంటుంది, కొద్దిమందికి మరి ఒక పరిమాణంలో ఉంటుంది. మనము ఇదే త్రిత్వ కాలంలో ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఆ శృంగారం అనే దేవాలయం యొద్ద పుట్టుకతో కుంటివాడైనటువంటి వాడు పేతురు యోహాన్లు వస్తున్నప్పుడు తేరి చూసినప్పుడు వారు నా యొద్ద ఏమీ కూడా నీకు ఇవ్వడానికి లేదు, నాకు కలిగినదే నేను ఇస్తున్నానని పేతురు వెంటనే నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో నీవు లేగు అని ఆ కుడి చేత్తో పట్టుకుని లేచి నించోబెట్టినప్పుడు వాడి పాదములు చీలమండలమని బలము కలిగి వాడేమయ్యాడు. దానిని నేను ఒక దానితో పోల్చి చెప్పాను. వాడు దిగ్గున లెగిచాడు, వాడు నిలవబడగలిగాడు, వాడు నడవగలిగాడు, వాడు గంతులు వేయగలిగాడు, దేవుని దగ్గరికి వెళ్ళగి స్తోత్రము చేయగలిగాడు. దానిని నేను పోల్చాను. మన విశ్వాసము ఆ విధముగా ఉండాలి అని. ఎక్కడో పాపంలో ఉండిపోయినటువంటి, పడిపోయిన నిర్జీవ స్థితిలో ఉన్న మనలను క్రీస్తు ఇంతటి త్యాగము, ఇంత యాగము, ఇంత కల్వరి కొండ, ఆ యొక్క సంఘటన జ్ఞాపకం చేసుకుని విశ్వాసము ఒక్కసారి దిగ్గున లెగాల. విశ్వాసములో ఒక బండి పికప్ ఒక్కసారి ఇలాగ గట్టిగా తిప్పితే బండి ఒక్కసారి పికప్గా వెళ్ళినట్టు ఒక్కసారి దిగ్గున లెగడం, పాపములోండి దిగ్గుమన లెగాల, పడిపోకూడదు మరలా. విశ్వాస పరిమాణం మళ్ళా తగ్గిపోకూడదు. ఒకసారి ఈ యొక్క ఫంక్షన్లకి, బర్త్డే ఫంక్షన్, ఏదైనా సెలబ్రేషన్ అవుతున్నప్పుడు బెలూన్స్ ఊదుతాము కదా, ఊదినది అలాగే ఇంకా పెరుగుతూనే ఉండాలి. అయితే ఒక గంట అయిన తర్వాత కొన్ని ఏమవుతాయి, తగ్గిపోతూ ఉంటాయి. అలా మన విశ్వాసం ఉండకూడదు. దిగ్గున లెగిచిన నీవు విశ్వాసములు మరలా పడిపోకూడదు. నీ పరిమాణము మరలా తగ్గిపోకూడదు. మరలా నిలవబడాలి, నడవాలి, గంతులు వేయాలి, పరిపూర్ణ స్థితికి రావాలి. నీ క్వాంటిటీ పెరిగిపోవాలి. విశ్వాసంలో విధేయత కనపరచటంలో మరలా నీ విశ్వాసములో విధేయతలో ఎక్కడ కలితీ ఉండకూడదు. ఎక్కడ కలితీ అంటే వేషధారణ ఉండకూడదు. బైబిల్ ప్రకారం మాట్లాడుకుంటే బైబిల్ పట్టుకొని వచ్చేది ఏదో చిన్న నమ్మిక అంతే. అది గుడ్డి నమ్మికో మూఢనమ్మకమో ఏంటో తెలియదు. నీ యొక్క విశ్వాసములో నాణ్యత ఉండాలి.
నాణ్యత ఉండాల. ఇది ఈ దినాన మీరు సరి చేసుకోవాల్సి, ఎవరైనా ఒకవేళ ఎవరైనా పర్ఫెక్ట్ గా ఉంటే పర్వాలేదు, కొంచెం బలపడండి, లేదా సరి చేసుకోవాల్సిన స్థితిలో ఉంటే తప్పక సరి చేసుకోవాల్సిన సమయం ఇది. చక్కని మిక్కిలి అనుకూలమైనటువంటి సమయముగా నేను మీకు తెలియపరుస్తున్నా. 1936 అది ఫిబ్రవరి 14 దేనికి ప్రసిద్ధిగా చెప్పుకుంటూ ఉంటాం, ఫిబ్రవరి 14 అందరు నవ్వుతున్నారు. దేనిగా మామూలుగా ఈ వ్యాలంటైన్స్ డేగా అందరికీ కూడా ప్రఖ్యాతగాంచింది ఆ దినం కదా. అలా తెలుసు మనకు పరిచయం. కానీ ఈ దినాన ఒక మరి యొక్క కోణంలో ఫిబ్రవరి 14 నేను చెప్పదలిచి ఉన్నాను. మన సెప్టెంబర్ 14 విశ్వాస లోకములో విచారించదగ్గ సంఘటన ఒకటి జరిగింది సెప్టెంబర్ 14. ఏమిటి ఆ విచారమైన సంఘటన అంటే, జరిగిన ఒక సంఘటనను ఒకని జీవితాన్ని మీ ముందు ఉంచాలి. అది దక్షిణ కొరియా. ఆ దక్షిణ కొరియాలో 1936 ఒక వ్యక్తి పుట్టాడు. ఆ వ్యక్తి చాలా మందికి తెలుసు ఇక్కడ ఉన్న వారిలో. ఆయనను డేవిడ్ యాంగ్చోగా కానీ పాల్ యాంగ్చోగా కానీ పిలుస్తూ ఉంటారు. ఆయన మొదటిలో చాలా మరి పోరాట జీవితం కలిగి ఉన్నాడు. యుద్ధాల విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, ఆర్థిక విషయాల్లో కానీ పోరాటమే కలిగి ఉన్నాడు. అయితే ఆయన పుట్టుకతో బౌద్ధ మతాన్ని కలిగి, బౌద్ధ మతాన్ని, బుద్ధుడిని ఆరాధించేటవాడు. అయితే ఒక దినాన ఆయన ఆరోగ్యం దినదినము కూడా క్షీణిస్తూ ఉంటే వైద్యుని దగ్గరికి వెళ్తే వైద్యుడు చెప్పాడు, నీకు క్షయ వ్యాధి ఉన్నదయ్యా. ఆయన చెప్పిన కొద్ది దినాలకే ఆయన రక్తపు వాంతులు చేసుకుంటున్నాడు. పాల్ యాంగ్చో అనబడుతున్నటువంటి వాని గురించి నేను చెప్తున్నాను. రక్తపు వాంతులు చేసుకుంటున్నాడు. చివరికి ఏమిటి ఇలాగ అయిపోతుంది నా ఆరోగ్యం అని మరలా డాక్టర్ దగ్గరికి వెళితే ఒక మాట చెప్పాడు, అది గుండె చెదిరిపోయే మాట, నువ్వు ఒకవేళ బ్రతికితే ఒక 3 నెలలు మాత్రమే బ్రతుకుతావని. ఇంకా తిరిగి వచ్చేసాడు. ఆలోచనలో పడ్డాడు. ఆలోచనలో పడి, నేను ఇంతగా విశ్వసించిన బుద్ధుడు, నా విశ్వాసం ఏమైంది, నేను ఇంతగా భక్తి కలిగి ఉన్న నా భక్తి ఏమిటి నన్ను ఈ స్థితికి చేర్చింది, నా విశ్వాసము సరి అయినది కాదు. తన విశ్వాసాన్ని తానే ఖండించుకున్నాడు. ఎవరి మీదైతే భక్తి కలిగి ఉన్నాడో, ఎవరి మీదైతే విశ్వసించాడో, ఆ విశ్వాసము, ఆ దైవము, ఆ భక్తి అంతా కూడా వ్యర్థమైనది అని భావించాడు. నిస్సహాయ నిరుత్సాహ స్థితిలో ఉండిపోయాడు. అలాంటి మంచము పట్టినటువంటి రోగిగా ఉన్నటువంటి పాల్ యాంగ్చో దగ్గరికి ఒక అందమైన అమ్మాయి వెళ్ళింది. వెళ్ళింది క్రీస్తుని గురించినటువంటి పుట్టుక. కన్యకకు పుట్టాడు ఒక నీతిమంతుడు, పరిశుద్ధుడు, పరమును వీడాడు, భువికి ఏతించాడు నీ గురిండే అని ఇలాంటి క్రీస్తు యేసుని గురించినటువంటి మాటలు చెప్పింది. ఆ తర్వాత ఆయన నీ కొరకు మరణించాడు కల్వరి కొండలో అని. ఆయన ఒక వధకొర్రే పిల్లవాళ్ళే. అలా పోయిన వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా, నపుంసకుడు ఎవరి గురించి చదివాడు? నపుంసకుడు రథం మీద తిరిగి వెళుతూ ఈ వధకు తేబడిన గొర్రె అని యేసుక్రీస్తు గురించి చదివి అవే మాటలు అలాంటివే చెప్పింది. ఈయన విన్నప్పుడు చాలా ఎగతాళిగా అనిపించింది. కన్యకకు గర్భం రావడం ఏంటి, పుట్టడం ఏంటి, ఒకటి పాపం గురించి మరి ఒకటి చావడం ఏంటని చాలా వెటకారంగా లైట్గా తీసుకున్నాడు. కానీ ఈ అమ్మాయి పదే పదే ఆయన దగ్గరికి ప్రతిరోజు రావడం, ఇవే మాటలు రొటీన్గా చెప్పడం, క్రీస్తు యేసుని గురించినటువంటి మాటలు. ఆయన చిరాకు వచ్చింది, చిరాకు ప్రదర్శించాడు ఆ అమ్మాయి ముందు, కోపము ప్రదర్శించాడు, ఖండించాడు, వ్యసన పడ్డాడు, వద్దు అని చెప్పాడు. అయినా సరే ఆ అమ్మాయి పట్టు వదలలేదు. అయినా సరే ఎన్ని తృణీకరణ మాటలు గురి అయినా సరే పట్టు వదలకుండా ఆయనకి యేసుక్రీస్తు గురించి చెప్తానే ఉన్నది. చివరికి ఆయన ఈ మాటలు ఎందుకు కాదు కానీ, ఈమెంటి ఇంత పట్టుదల కలిగి ఉన్నది ఈ అమ్మాయి, ఈమె చెబుతున్న మాటలు ఏమిటి, ఈ పట్టుదల ఏమిటి, ఈ విశ్వాసం ఏంటి, భక్తి ఏమిటి అని చెప్పి ఆ అమ్మాయిలో ఉన్న విశ్వాసమును, ఆ పట్టుదలను, ఆ భక్తిని చూచి వెంటనే వాటి యందు శ్రద్ధ నిలిపాడు. ఆ శ్రద్ధ అయితే ఎప్పుడైతే నిలిపాడో ఆ అమ్మాయి వెంటనే ఒక బైబిల్ ఇచ్చింది పాల్ యాంగ్చోకి. ఆ బైబిలు, ఈ అమ్మాయి మాటలు చూస్తున్నప్పుడు వెంటనే ఆయనలో ఒక కార్యం జరుగుతుంది, ఒక విశ్వాసము బలపడుతుంది. వెంటనే క్రీస్తును నమ్మాడు, బుద్ధిజాన్ని విడిచిపెట్టాడు, బౌద్ధుని విడిచిపెట్టాడు. 3 నెలల్లో చనిపోవలసినటువంటి యాంగ్చో 6 నెలలు అయ్యేసరికి చావలేదు సరే కదా, ఆయన రికవరీ అవ్వడం మొదలు పెట్టాడు. దేవుడు అతనితో మాట్లాడాడు, దేవుడు యేసుక్రీస్తు ఆయనతో మాట్లాడాడు. ఏం మాట్లాడాడంటే, యాంగ్చో
నీకు ఫలానా రోగముతో బాధపడుచున్నావు కదా, అయితే నీ రోగము నయమైతుంది కానీ ఇప్పుడప్పుడే నయము కాదు. 10 సంవత్సరములు నీవు బాధపడవలసి ఉన్నది ఈ వ్యాధితోనే అని చెప్పి దైవ పిలుపు, దేవునితో సంభాషణ ఇవన్నీ అయిన తర్వాత ఆయన ఒక చక్కని విశ్వాసిగా మారాడు, దైవజనుడిగా మారిపోయాడు. వెంటనే ఆ దక్షిణ కొరియాలో ఒక పెద్ద సంఘము కట్టాలనుకున్నాడు. అయితే ఏమిటంటే ఆయన ఊహలకు అతీతముగా దేవుడు ఆయన వాడుకొని ప్రపంచంలోని అతిపెద్ద సంఘమును ఆయన, ఇప్పటికీ కూడా ప్రపంచంలో అతిపెద్ద సంఘం ఏదైనా ఉన్నదంటే ఆయనదే. ఆయన విశ్వాసంలో చూడండి, ఒక బౌద్ధజానికి సంబంధించినటువంటి ఈ పాల్ యాంగ్చో ఒక ఆ యుక్త వయసులో ఉన్న అమ్మాయి వెళ్ళి దేవుని సువార్త ప్రకటించినప్పుడు ఆ బైబిల్ ఆ వాక్యము విని చిన్నగా ప్రారంభించాడు విశ్వాసము. ఒక ఒక అడుగు ముందుకు వేశాడు. ఆ అడుగు అడుగు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా తన విశ్వాసం అలా ఉండలేదు. ఏమిటి, 3 నెలల్లో చనిపోతాడు అని డాక్టర్ నాతో చెప్పాడు కానీ నేను చావట్లేదు, దానికి కారణం ఈ దేవుడా, నేను నమ్మిన నా దేవుడు నన్ను 3 నెలల్లో చనిపోతా, ఆ స్టేజ్లో ఆ విశ్వాసంలో ఉన్నప్పుడు 3 నెలల్లో మరణం అని విన్నాను కానీ ఇదిగో ఈ వాక్యం వింటున్నప్పుడు ఈ బైబిల్ చదువుతున్నప్పుడు 3 నెలలు దాటిపోయింది, నాకు 6 నెలలు కూడా వచ్చేస్తుంది. అంటే ఈ దేవుడు నన్ను స్వస్థపరుస్తున్నాడు కదా, స్వస్థపరచు దేవుడు అని ఆయన చిన్న నమ్మిక ఒక అడుగు ముందుకు వచ్చాడు. ఆ నమ్మిక దినదినాభివృద్ధి, దాని క్వాంటిటీ పెరిగింది, దాని యొక్క మరి నాణ్యత పెంచుకున్నాడు, విశ్వాసంలో బలపడిపోయాడు. అయితే ఆయన ప్రార్థనలు చేస్తూ ఉంటే ఎన్నో కార్యాలు జరుగుతాయండి. మీ అందరూ ఆయన బుక్స్ చదివే ఉండుంటారు, డైమెన్షన్ 1, 2, 3, 4 అని ఇలాంటివన్నీ చదివే ఉండుంటారని నా భావన. కొద్దిమందికి తెలుసు, కొద్దిమందికి తెలియకపోవచ్చు, చాలా బాగుంటాయి. గొప్ప దైవజనుడు ప్రపంచంలోనే, గొప్ప ప్రార్థనాపరుడు, ఆయన ప్రార్థన చేస్తే తప్పకుండా ఏదైనా సరే జరిగిపోతుంది. ఎంతటి విశ్వాసమో తెలుసా, ఏ స్టేజ్ నుండి ఏ స్టేజ్లోకి వచ్చేసాడో తెలుసా. దేవా నీవు నన్ను పిలిచావు, నేను బలహీనుడును, ఒక 10 సంవత్సరాల వరకు నా రోగం తగ్గదన్నావు, ఇవన్నీ కూడా విశ్వసిస్తున్నాను, అయితే నీ కొరకు నేను పరిచర్య చేయాలనుకుంటున్నాను నువ్వు పిలిచావు కాబట్టి అని. అయితే ఎలాగు అని చెప్పి పరిచర్య చేయడానికి ఒక సైకిల్ కావాలి, పరిచర్య కొరకు ఒక బోధించడానికి ఒక టేబుల్ డెస్క్ కావాలి, ఒక కుర్చీ కావాలి. కానీ ఆయన కొనుగోలు చేయగలిగే ఆర్థిక స్థితిలో ఆయన లేడు. ప్రార్థన చేశాడు కానీ 6 నెలలు ఆయనకి జవాబు రాలేదు. అయితే మనలాగే వెంటనే పట్టు విదలేదు, ఏమిటి నా ప్రార్థనకి జవాబు రాలేదని ఆలోచనలో పడి ప్రార్థనలో ఏమైనా లోటు ఉందేమని చూసుకున్నాడో కానీ దేవునిలో లోటు ఆయన చూడాలనుకోలేదు. ప్రార్థనలో ఏమి లోటు ఉందని చూశాడు, అడిగాను కానీ ఎలాంటి సైకిల్ కావాలో నేను అడగలేదు. సైకిల్ అయితే అనుకున్నాను, ఆయన గేర్లుండే సైకిల్ కావాలనుకున్నాడంటే అప్పుడే. ఆయన ఎలాంటి కుర్చీ కావాలనుకున్నాడో అడగలేదు, కుర్చీ కావాలి, ఎలాంటి డెస్క్ కావాలనుకున్నాడో అడగలేదు. కానీ ఇవన్నీ మరలా ఆలోచన చేసుకొని ప్రార్థనలో నేను అడగవలసిన విషయాలన్నీ కూడా సరి చేసుకుని అడిగితే తెల్లవారికి ఒక ఆయన వచ్చి, అయ్యగారు ఇదిగో ఈ సైకిల్, ఇదిగో ఈ కుర్చీ, ఇదిగో టేబుల్ అని ఆశ్చర్యరీతిగా ఇచ్చి వారు అంతటా వారు వెళ్ళిపోయారు. అప్పుడు ఒక వాక్యము సీక్వెన్స్ అనుకోండి, ప్యారలల్ అనుకోండి. యాకోబు పత్రిక చదవమా, 1:15 యాకోబు పత్రిక 1:15 యాకోబు చాలా చక్కగా ఈ విషయాన్ని అందరికీ తెలిసిందే. దురాశ గర్భము ధరించి పాపము కనెను, పాపము పరిపక్వమై ఏమైందంట మరణమును కనెను. ఇంత లేటుగా ఉండకూడదు, చాలా ఫాస్ట్గా చదవాలి. దురాశ గర్భము ధరించిందంట, దురాశ గర్భము ధరించి పాపము కన్నది. పాపం ఏమైందంటే పరిపక్వం అంటే దాని పెరుగుదల, దాని యొక్క ఆ పరిమాణం పెంచుకుంటూ చివరికి మరణం అనే దాన్ని కన్నది. దీనినే ప్యారలల్గా దైవిక పరముగా విశ్వాస నేపథ్యంలో కూడా మనం ఆలోచన చేస్తే ఇలాంటి విషయాలనే విశ్వాస నేపథ్యంలో మనము పెట్టుకుంటే అలవర్చుకుంటే ఎలా ఉంటుంది. విశ్వాసము గర్భము దాలిస్తే ఏమవుతుందంటే విధేయత లోబాటు అనేది కనబడుతుంది. కనెను, విశ్వాసము గర్భము దాల్చి విధేయతను కనెను. విధేయత పరిపక్వము చెందితే ఏమవుతుందో తెలుసా, లోబాటు అనేది పరిమాణములు పెంచుకుంటూ వెళ్తే ఏమవుతుందో తెలుసా, ఆశ్చర్య కార్యాలు కనెను కనబడతాయి. కానెను విశ్వాసము గర్భము ధరించి చూడండి, మీకు విధేయత అనేది కనబడతా ఉంటుంది. విధేయతలో ఇంకా పరిపక్వము పెంచుకోండి, అంటే దాని పరిమాణము పెంచుకోండి, అప్పుడు దేవుని కార్యాలు కనెను కాదు కంటికి కనబడతా ఉంటాయి, కానతా ఉంటాయి. సేమ్ యాంగ్చో ఇదే చెప్పాడు,
నేనేం చేశానంటే విశ్వాసాన్ని గర్భము దాల్చానయ్యా. సైకిల్ విషయంలో, ఈ యొక్క డెస్క్ విషయంలో, చైర్ విషయంలో గర్భము దాల్చాను. అది అలాగలాగ నా విశ్వాసం ఏమైందంటే అంతే విశ్వాసం ఉంటే, చూడండి చాలా మంది మెడికల్ సైడ్ కూడా ఉంటున్నారు కదా, ఒక స్త్రీ గర్భము దాల్చినప్పుడు పిండము అది గ్రోత్ అవ్వకపోతే ఏమైతుంది, ఒక నెల, ఒక వీక్స్ అయిని, నెల అయిని, మూడు నెలలు, నాలుగు నెలలు, ఐదు నెలలు, ఆ పిండము గ్రోతింగ్ లేకపోతే ఏమైతుంది, ఏమైతుంది డాక్టర్ గారు ఏం చేస్తారు, వెంటనే ఇది నీ ఆరోగ్యానికి మంచిది కాదు, అది మంచిది కాదు అని చెప్పి అక్కడ నుండి తీసు. నీ విశ్వాసములో క్వాంటిటీ పెరగకపోతే, నీ విశ్వాసములో నైపుణ్య నాణ్యత లేకపోతే ఆ విశ్వాసము నిన్ను పాడు చేస్తుంది. ఆ విశ్వాసం పనికి రాకపోగా నీకు ఏదైనా ఇబ్బంది అయితే, వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు, నీకు ఇబ్బంది అయిపోతుంది, నీకు ప్రమాదం అయిపోతుంది, దేవుని నోటి నుండి ఉమ్మివేయబడతావు. ఈ పాల్ యాంగ్చో ఏమైందంటే తాను ఏదైతే విశ్వసించాడో ఆ విశ్వాసము చాలా నాణ్యత కలిగినటువంటి విశ్వాసం. కల్తీ లేదు, కల్మషం లేదు, ఆదివారం వచ్చింది, ఆరాధన చేసేయాలి, నన్ను స్వస్థపరిచాడు, ఏదో కానుక వేసేయాలి, చేతులు దులుపుకునే విశ్వాసము కాదు, నాణ్యత కలిగినటువంటి విశ్వాసం. పరిమాణం పెరిగిపోతుంది, క్వాంటిటీ పెరిగిపోతుంది, దినదిన గర్భము దాల్చాడు విశ్వాసాన్ని, అది పెరిగి 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 డెలివరీకి వచ్చింది. విధేయతలో ఏమైందంటే వెంటనే అది పరిపక్వం చెంది కొద్ది వెంటనే వెంటనే ఆయన ఏదైతే విశ్వసించాడో ఆ చైర్ వచ్చింది, ఆ టేబుల్ వచ్చింది, ఆ సైకిల్ వచ్చింది, గర్భ ఆ పరిపక్వం చెంది దేవుని కార్యాలు చూడగలిగాడు. అప్పుడు చాలా ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటారు ఆయన్ని, అయ్యా ఈ గొప్పతనము చాలా గొప్పగా అయిపోయారయ్యా, ఈ గొప్పతనం మీదే మీదే, మీ చేత ప్రార్థనలు ఇలాగని ఇంటర్వ్యూ చేయించుకుంటా ఉంటే ఆయన చెప్పింది ఏంటంటే, ఇది నేను చేసింది కొరకు, నా కొరకు చేసింది కూడా కాదు, ఇది దేవుడు చేసింది, దేవుడు నా ద్వారా చేయించుకున్నది, ఇది ఆయన కొరకు చేయించుకున్నదని ఇలాంటి మాటలు చెప్పాడు. అయితే ఒక ఆ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలో, ఈ విజయానికి రహస్యం ఏంటయ్యా, మీరు ఇంతటి మరణ పాశముల్లో నుండి మరణాన్ని కూడా జయించిన ఈ విజయానికి కారణం ఏమిటి, మీరు ఇంత ప్రపంచంలోనే అతిపెద్ద సంఘము, విశ్వాసులు కలిగినటువంటి సంఘముగా ముందుకు సాగడం ఈ విజయానికి కారణం ఏంటంటే, ఆయన ఒకటే ఒకటి చెప్పాడు, ఇవన్నీ కూడా అనుగ్రహిస్తున్న దేవునికి నేను లోబడి ఉంటున్నాను, విధేయుడై ఉంటున్నాను, అదే నా యొక్క రహస్యం, నేను నా దేవునికి విధేయుడై ఉంటున్నాను కాబట్టి ఈ కార్యాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఇదే ఈనాటి పత్రికా పాఠ్య భాగంలో చూడవచ్చు, ఎందుకంటే చివరి వచనంలో చూడండి, ఆయనకి సమస్తమును అనుగ్రహించిన దేవునికి ఈ కుమారుడు ఏం చేస్తున్నాడంటే తాను విధేయుడై లోబడుతున్నాడు అన్నమాట. అలాగే మరియ దగ్గర విశ్వసిస్తున్నావా అని అడిగినప్పుడు యోహాను సువార్త 11:26 విశ్వసిస్తున్నావా, మరలా 27 మార్త రిప్లై ఇస్తుంది, అవును ప్రభు నువ్వు దేవుని కుమారుడు అని విశ్వసిస్తున్నాను. మరలా 39 ఈ ఆటంకం కనబడుతుంది, అయ్యా 4 అయిపోయింది అని ఆటంకం కనబడతా ఉంటే అప్పుడు అంటాడు 40 అమ్మ నువ్వు విశ్వసిస్తే దేవుని కార్యాలు చూస్తావని చెప్పాను కదా, నీవు విశ్వసించి ఆ విశ్వాసం గ్రోతింగ్ లేదు, నీ విధేయతలో అని రాలేకపోతున్నావు, ఆ విధేయత పరిమాణం పెంచుకోవట్లేదు, విశ్వసిస్తున్నావు చెప్పావు. అయితే అప్పుడు 42 కూడా మరలా ప్రార్థన చేస్తాడు, విన్నపం చేస్తాడు, అవన్నీ నేను ఒక క్రమంలో చెప్తాను. ఇప్పుడు పాత నిబంధనలో మనం మొదలు పెడతాం. ఈ దినం మనకి ఇవ్వబడినటువంటి లేఖన భాగం ద్వితీయోపదేశ కాండం 32:2 ఆ 40 కలగొలిపి ఉంటుంది 41 కొనసాగింపుగా. అయితే దానిలో చెప్పబడినటువంటి మాటలను ఒకసారి జ్ఞాపకం చేసుకొనక మునుపు కొన్ని వచనాలు చదవండి ఎవరైనా సరే. యెషయా గ్రంథము 1:2 యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశము ఆలకించము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని. వారు ఎలా ఉన్నారంట, యెహోవా దేవుడు యెషయా భక్తుడి ద్వారా తెలియపరుస్తూ బాధపడుతున్నాడు. వారు ఇశ్రాయేలు అనబడుతున్నటువంటి వారు ఎలాంటి జనాంగం అంటే లోబడనొల్లని జనాంగముగా చెబుతున్నాడు. లోబడనొల్లని జనాంగం, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇశ్రాయేలు ఎలాంటి వారు, లోబడనొల్లని జనాంగం. తర్వాత ద్వితీయోపదేశ కాండం 9:6 చూడండి, ద్వితీయోపదేశ కాండము 9:6 అక్కడ ఇశ్రాయేలును మరి యొక్క పదము ఉపయోగించాడు. మీరు ఆ అమ్మా
లోబడనొల్లనటువంటి వారు. చూడండి ఇక్కడ మరి ఒక పదము, ఇశ్రాయేలు లోబడనొల్లనటువంటి వారు. అలాగే హెబ్రీ పత్రిక 3:18 ఒక మాట అంటాడు, 19 మరి ఒక మాట అంటాడు, ఇదే ఇశ్రాయేలు వాగ్దాన దేశ ఐగుప్తులో బయలుదేరిన వారు వాగ్దాన దేశంలోనికి ఎందుకు ప్రవేశించలేకపోయారని చెబుతూ, వారు ఎలాంటి వారు కాబట్టి ఐగుప్తులోండి వచ్చిన వారు వాగ్దాన దేశంలో ప్రవేశించలేదు, వారు తరమ వారు ప్రవేశించినా వారైతే స్థిరముగా ఉండలేకపోయారు అక్కడ. ఎందుకు కారణము చెప్తున్నాడు హెబ్రీ పత్రిక 3:18 ప్రారంభము. అవిధేయులైనటువంటి వారు, ఇశ్రాయేలు ఎలాంటి వారంట, అవిధేయులైనటువంటి వారు. 19 ఏమంటది, అవిశ్వాసులైనటువంటి వారు. ఇశ్రాయేల గురించి ఏమని చెప్తుంది బైబిల్, లోబడనొల్లనటువంటి వారు, అవిధేయులైనటువంటి వారు, అవిశ్వాసులైనటువంటి వారు అని ఇలాంటివి చెప్తున్న ఆ కోణంలో ఆలోచన చేస్తే, ఈ దినము పాల్ యాంగ్చో దగ్గరని పెట్టి ఇస్రాయేల్ ప్రజలను దగ్గరని పెడితే వీరందరూ కూడా లోబడనొల్లని వారు, వీరందరూ కూడా అవిశ్వాసులైనటువంటి వారు, అవిధేయత కలిగినటువంటి వారు. పాల్ యాంగ్చోను చూస్తే విధేయత కలిగినటువంటి వాడు, విశ్వాసము కలిగినటువంటి వాడు, లోబడినటువంటి వాడిగా మనము చూడ. అంటే పాల్ యాంగ్చో వలె ఇస్రాయేలు లేకపోవడం అనేది నేను మీకు చెప్తున్నా. అంటే వారి విశ్వాసంలో ఏమి లేదు. మన టైటిల్ మరలా మన యొక్క ఈ దినము నిలుస్తున్న సందేశము, విశ్వాసములో నాణ్యత లేదు. ఏ అదేంటండి అలా మాట్లాడేశారు, ఐగుప్తు నుండి నేను ఉన్నవాడను అనువాడను రామంటే వచ్చేసారు కదా, అది విశ్వసించే కదా వచ్చారు, విశ్వాసం లేకుండా వచ్చారంటారా. వారు విశ్వసించే వచ్చారు కదా, విశ్వసించి విధేయత చూపించారు. మేము రామాన్ని అనలేదు కదా, తిరస్కరించలేదు కదా, వచ్చారు. మరి విశ్వసించారు, విధేయత వహించారు, కానీ ఇక్కడేమిటి వారి గురించి అవిధేయత, అవిశ్వాసులు, లోబడనల్లని జనాంగం అంటున్నారంటే, వారి విశ్వాసములో వారి విధేయతలో ఏమి లేదని చెప్తున్నాను. ఉన్నది కానీ వారి గ్రోత్ లేదు, క్వాంటిటీ పెంచుకోలేకపోయారు, నాణ్యత క్వాలిటీ పెంచుకోలేకపోయారు. ఆ విశ్వాసం విధేయత అంతవరకే ఉండగలిగింది, ఆ యొక్క సంఘటన వరకే ఉండగలిగింది, కానీ తర్వాత ఎక్కడా కూడా తిరుగుబడినటువంటి జనాంగం, లోబడనలోని జనాంగం, అవిధేయులైనటువంటి వారు, అవిశ్వాసులైనటువంటి వారిగా కనబడుతున్నారు. ఒకవేళ మన సంఘంలో కూడా అలాంటి వారు ఉండవచ్చేమో. ఎగ్జామ్స్ అప్పుడు గొప్ప విశ్వాసం వచ్చేస్తారు, ఉద్యోగము విషయంలో గొప్ప విశ్వాసం వచ్చేది, ఇల్లు నిర్మాణములు, గర్భములు, పెళ్లిళ్ళలో ఇలాంటి కార్యాలప్పుడు గొప్ప విశ్వాసము, భయము, కానుక ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. తర్వాత ఆ సంఘటన అయిన తర్వాత ఆ విశ్వాసంలో గ్రోతింగ్ అసలు విశ్వాసమే కనబడదు, విధేయతే కనబడదు. ఒకవేళ అలాంటి క్రైస్తవులు, అలాంటి విశ్వాసులు మన సంఘంలో ఉన్నారేమో చూసుకో. అలాగ ఉద్దేశించి ఈ దినం ఇవ్వబడిన లేఖన భాగం ఒక కీర్తనగా పాడారు యెహోషువ మోషే కలిసి. ఆ యొక్క 31 అంతా కూడా చూసినట్లయితే చివరి వచనాల్లో ఆయన మోషే గారు చనిపోక ముందు ఆయన ఏమంటాడు తెలుసా, నేను సజీవుడినై ఉండగానే మీరు యెహోవా మీద తిరుగుబాటు చేసి ఈ రీతిగా ఉన్నారు కదా, అయితే మీరు జాగ్రత్త. ఆయన సమాధానంగా ఆయన ఒక గ్రంథాన్ని రాశాడంట మోషే. ఏం గ్రంథం అంటే ధర్మశాస్త్రమును మరలా వివరించి ఆయన రాశాడు, దాన్ని మోషే గ్రంథముగా పిలువబడతా ఉంటాడు. ధర్మశాస్త్రం ఇవ్వబడింది, ధర్మశాస్త్రాన్ని మరలా వివరించి క్షుణ్ణముగా రాశాడు, దానిని లేవీలను పిలిచి ఇది ఎక్కడ భద్రపరుస్తారంటే మందసము ప్రక్కనే పెట్టండి దీన్ని, మోషే గ్రంథము, మోషేచే రాయబడినటువంటి గ్రంథము అని ఆ రీతిగా చెప్పి, ఇది ఎందుకు పెడుతున్నానో తెలుసా, మీరు నేను ఉంటుండగానే, నేను సజీవుడనై ఉంటుండగానే మీరు యెహోవా మీద తిరుగుబడినటువంటి జనాంగము, కాబట్టి దేవుడు మీకు ఇస్తున్న దేశంలోకి వెళ్ళాక మీరు ఏ శాపము తెచ్చుకోనకుండా ఈ గ్రంథమును మీరు ఫాలో అవ్వండి. ఒకసారి చదువుదాం 31 ద్వితీయోపదేశ కాండము 31 చూడండి, 24-30 గల లేఖనాన్ని నేను చెప్పాను ఇంతవరకు కూడా. చాలా శాంతముగా రాశాడంట ధర్మశాస్త్రం అంతటినీ కూడా, చాలా మరి ఎంత టైం తీసుకున్నో తెలియదు కానీ శాంతము ప్రశాంతముగా రాశాడు. రాయడమే కాదు వారికి వివరించడం కూడా చాలా శాంతముగా వివరించాడు. చూడండి 30 అక్కడ చక్కగా, అప్పుడు మోషే ఇశ్రాయేలు సర్వ సమాజం యొక్క వినికిడిలో ఈ కీర్తన మాటలు
శాంతముగా రాయడము చాలా శాంతముగా రాశాడు, వివరించడం కూడా చాలా శాంతముగా వివరించాడు. ఇది కొంచెం సపోర్ట్ ఎవరు ఇచ్చారంటే యెహోషువా పక్కన ఉండి యుక్త వయసులో ఉన్నవాడు. ఈ కీర్తన అంతా కూడా ఇది ఒక కీర్తన. దీనిలో మనకి ఇవ్వబడినటువంటి లేఖనం ఏంటంటే 39:40 అక్కడ ఏమని రాయబడి ఉన్నది, నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్తున్నటువంటి మాటలు. అదే సమయంలో మృతి చెందించు వాడును నేనే, బ్రతికించు వాడును కూడా నేనే. ఇది ఒకసారి పత్రికా పాఠ్య భాగము మనం జ్ఞాపకం చేసుకుంటే అప్పుడే తెరవద్దు, ఆదామునందు అందరూ ఎలాగూ మృతి, పాపము వలన ఈ మృతి అనేది ఎవరు అనుగ్రహించారు, దేవుడే. అనుకు పాపం చేసింది మనమే, కానీ ఈ మరణం అనేది ఆయనే మనకి ముందుగానే చెప్పాడు. ఈ ఫలమును ఎప్పుడు తింటారో నిశ్చయముగా అప్పుడు మీరు చేస్తారని. మృతి చెందించు వాడను నేనే, క్రీస్తునందు ఆదామునందు అందరూ కూడా ఎలాగో మృతి చెందుతున్నారో ఆ మృతికి మీరు చేసినది అయినా సరే కారకుడు నేనే, మరలా బ్రతికించేవాడును కూడా నేనే, గాయపరచువాడును నేనే, స్వస్థపరచును వాడును నేనే, ఇదిగో నా చేతి నుండి ఎవడూ కూడా తప్పించుకోలేడు అని చెబుతూ, ఇదిగో నా ఖడ్గము తలతలలాడుతున్నది దాని నూరి నా చేతిలో న్యాయమును పట్టుకొని వెళ్ళానంటే ప్రతి శత్రువు ప్రతి ఒక్కరికి కూడా తగు ప్రతిఫలం ఇస్తుంది అని చెబుతూ కంక్లూజన్లోకి వస్తున్నాడు. మనకి లేఖన భాగంలో కంక్లూజన్ ఏంటంటే, నన్ను ఎవడైతే ద్వేషిస్తాడో వాడికి తగు ప్రతిఫలం ఉంటుంది. ఆదాము ద్వేషించిన జాబితాలోకి వస్తాడా, లేకపోతే లోబడినటువంటి జాబితా, లేకపోతే విశ్వాసము విధేయత కనపరిచినటువంటి జాబితాలోకి వస్తాడా? ఆదాము ఒకవేళ చెప్పాలంటే ద్వేషించిన, ఎందుకంటే ఆ మాట విననొల్లని, అక్కడ స్వార్థమో ఏదో మొత్తానికి, ఆకర్షణో ఏదో మొత్తానికి. అలాంటి ఆదామును పోలిన జనముగానే ఇశ్రాయేలు ఉండగలిగారు, కానీ ఏర్పాటు చేసుకున్న దేవుని జనాంగముగా ఉండలేకపోయారు. అందుకనే వారు చిన్నపాటి విశ్వాసము విధేయత చూపించిన తర్వాత అవి కనీసం పెరగడము కాదు, దాని నాణ్యత పక్కన పెడితే అవే కనపడలేదు. తిరుగుబాటు చేసినటువంటి వారు, ఈ నా పిల్లలు పెంచి పెద్ద చేస్తే వీరు నా మీద తిరుగుబాటు చేస్తారు. లోబడనల్లని జనం, అవిధేయులైనటువంటి వారు, అవిశ్వాసులైనటువంటి వారిగా ఇశ్రాయేలు గురించి చెప్పడం జరిగింది. వారందరూ కూడా ఆదామునందు వారందరూ కూడా ఏమైపోయారంటే మృతి చెందించు వాడను నేనే. ఆ రీతిగా వారు ఏ స్టేజ్లో ఉన్నారంటే నిర్జీవ స్థితిలో ఉన్నారు, నిర్జీవ స్థితిలో ఉంటున్నారు. అయితే వారైతే ఈ దినాన నేను చెప్పాను కదా, యాంగ్చో మొన్న మంగళవారం దినాన సెప్టెంబర్ 14 ఆయన జననం ఎప్పుడు, ఫిబ్రవరి 14, 1936 ఆయన మొన్న మన విశ్వాస లోకములో ఒక విచారకరమైనటువంటి, ప్రపంచంలో ఒక గొప్ప దైవజనుడు ఆయన. ఆయన మన భారతదేశానికి కూడా రావడం, మన హైదరాబాద్ కూడా రావడము జరిగింది. ఎన్నో ఆయన ప్రార్థన చేస్తే జరగనేది లేదు, ఎక్కువ కాలము ఆ ఎక్కువ సమయం ప్రార్థనలోనే గడుపుతూ ఉంటాడు. అయితే ఆ విధేయత ఆయన విజయానికి కారణం ఏంటంటే, నేను ఇవన్నీ చేస్తున్న దేవునికి నేను లోబడుతున్నాను కాబట్టే, నా విజయానికి కారణం లోబాటే, నా విజయానికి కారణం విధేయతే. ఆ లోబాటు విధేయత విశ్వాసము ఇశ్రాయేల్ ప్రజల్లో లేకుండా అయిపోయింది. కాబట్టే ఇందాక ఒక చిన్న సూత్రం చెప్పాను కదా, దురాశ గర్భము ధరించి పాపము కనెను, పాపము పరిపక్వమై మరణము కనెను అనే విషయాన్ని దానికి సీక్వెన్స్ గా ప్యారలల్ గా మరి ఒకటి చెప్పాను కదా, విశ్వాసము గర్భము ధరించి విధేయత లోబాటు కంటే ఆ విధేయత గ్రోతింగ్ అయ్యి లేకపోతే పరిమాణం పెంచుకుంటూ పరిపక్వం పెంచుకుంటూ ఏమైందంటే దేవుని కార్యాలు మనము చూడగలుగుతున్నాం. ఇశ్రాయేల్ చూడలేకపోయారు. ఎప్పుడు నేను పోయిన వారం చెప్పినట్లుగా ఎర్ర సముద్రపు సంఘటన, బండ నుండి నీళ్లు, ఆకాశం నుండి మన్నా ఇవే చెప్పుకుంటున్నారు, కానీ మరలా వారు దేవుని కార్యాలు చూడలేకపోయారు. కారణము దేవుని కార్యాలు చూడలేకపోతున్నారు అంటే విధేయత అనేది లేకపోవడం, పరిమాణం లేకపోవడం. విధేయత లేదు అంటే విశ్వాసము లేకపోవడమే. ప్రియా దేవుని సంగమా, నూతన నిబంధన ప్రజలు ఆ రీతిగా ఉండకూడదని, ఆదామునందు అందరూ కూడా మరణించిన లాగున
అలాగే క్రీస్తునందు అందరూ కూడా బ్రతికింపబడలాగన ఇదిగో ఈ లోకంలోనికి క్రీస్తును పరలోకపు తండ్రి పంపాడు. ఆయన వచ్చి మన కొరకు మరణించాడు. అదే ఈ దినాన ఇవ్వబడినటువంటి లేఖన భాగం. మృతులలో నుండి లేపబడినటువంటి క్రీస్తు ప్రథమ ఫలముగా చెప్పబడింది. ఆ యొక్క మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 20 నుంచి ప్రారంభమైంది. ఆ యొక్క కంటిన్యూ చేసుకుంటూ మనం ముందుకు 28వ వచనాల వరకు కూడా వెళ్ళాం. అక్కడ చెప్పబడినటువంటి మాటలు మనం ఒకసారి చూసినట్లయితే 21 ప్రారంభించండి. మనుషుని ద్వారా మరణము వచ్చిన గనుక మనుషుని ద్వారానే పునరుత్థానము కూడా కలుగుతుందని చెప్పాడు. తర్వాత చదవమ్మా. ఆదామునందు అందరూ కూడా ఎలాగు మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందరూ కూడా అందరూ కూడా బ్రతికింపబడుతున్నారు. అంటే ఈ దినాన పాత నిబంధన ప్రజలను ఒకసారి ఆదాములో మనం చూడగలిగితే పాల్ యాంగ్చో అనబడుతున్నటువంటి వారు అనబడుతున్న మనలాంటి వారందరూ కూడా క్రీస్తులో ప్రథమ ఫలములో మనం చూడగలుగుతా ఉండాల. ఇదిగో అందరూ కూడా ఈ రీతిగా అవిధేయులై లోపడన జనముగా మరి ఈ రీతిగా ఉండి వారు మరణ దశలో ఉంటున్నారు. అయితే మన సంఘం అయితే ఆ దశలో ఉండడానికి అవిధేయత కానీ మరి తిరుగుబాటు కానీ అవిశ్వాసము కానీ ఇలాంటివి లేకుండా సరి చూసుకోండి. ఒకవేళ అవి గాని ఉన్నట్లయితే బిడ్డ గ్రోతింగ్ లేకపోతే వెంటనే ఆ పెండమును తీసివేసినట్లుగా. గ్రోతింగ్ లేని విశ్వాసాలు, ఎదుగుదల పరిమాణము పెంచుకోలేనటువంటి అవిధేయతలు మన సంఘంలో ఉన్నట్లయితే వాటి వలన ఎటువంటి ప్రయోజనము లేదు. వారు మరణమే. అలా కాకుండా ప్రథమ ఫలము అనబడుతున్న క్రీస్తులో మనము కూడా లేపబడిన జాబితాలో ఉండాలి. అంటే ఆ క్రీస్తు ఒక చక్క మరి విజయ పేరు పలిగే ఓ మరణమా నీ ముళ్ళెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ. ఈ విజయానికి కారణం ఏమిటి? తండ్రి ఏమో ఇది ఒక స్క్రిప్ట్ లాగా ఉంటుంది. తండ్రి ఏమో ఏం చేస్తాడంటే కుమారుని పంపించి లోకములో ఉంటున్న ఆధిపత్యము అధికారము బలం అంతటిని ఏం చేశాడంటే ఈయన పాదము 27 చదవమా. ఈయన పాదం క్రీస్తు పాదముల కింద లోపరిచాను. 27 చదువు. ఇప్పుడైతే 27 దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద ఏం చేశాడంట? లోపరిచాను. పరలోకపు తండ్రే క్రీస్తును పంపించాడు. ఈయన కాకుండా ఆయన ఏం చేశాడంటే దేవుడే సమస్తమును కూడా క్రీస్తు పాదముల కింద లోపరిస్తే, సమయాన్ని బట్టి నేను ముందుకు వెళ్ళిపోతున్నాను, చివరికి ఫైనల్ గా 28 వచ్చేసరికి ఏమైందంటే అక్కడ చదవమా. సమస్తమును ఆయనకి లోపరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వోగు నిమిత్తము కుమారుడు ఏం చేశాడంటే ఈయన పాదముల కింద సమస్తమును ఎవడైతే లోపరిచాడో ఈ లోపరుచుకున్నవాడు కాస్త తిరిగి వెళ్ళి మరలా ఆయనకి లోపడడం. క్రీస్తు యొక్క ఓ మరణమా నీ ముళ్ళెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ అని ఇలాంటి మాటలు పరలోకమందును భూమి అందును నాకు సర్వాధికారములు ఇవ్వబడి ఉన్న ఈ విజయ సంకేతం ఎలా పలకగలిగాడు? సేమ్ పాల్ యాంగ్చో చెప్పాడే ఈ విజయానికి కారణం ఏమిటిందంటే ఇవన్నీ చేస్తున్న దేవునికి నేను ఎల్లప్పుడూ కూడా విధేయుడనై లోబడి ఉంటున్నాను, కాబట్టే ఇంత విజయకరమైన జీవితంలో మినిస్ట్రీలో ముందుకు సాగుతున్నాను అన్నట్టుగానే క్రీస్తు ప్రభు వారు కూడా ఇక్కడ ఏమైందంటే ఇంతటి విజయం యేసుక్రీస్తు ప్రభు వారికి ఎలా వస్తుంది అంటే ఈయన మరలా తిరిగి ఎవరైతే అనుగ్రహిస్తున్నారో ఆయనకి విధేయులు అవుతున్నారే కానీ ఇస్రాయేల్ ప్రజల వల్లే అవిధేయత చూపించటం లేదు. వారి వల్లే తిరుగుబాటు ద్వారని వారి వల్లే లోపడలేని జనంగముగా వారు యేసు ప్రభు వారు ఉండటం లేదని నేను మీకు తెలియపరుస్తున్నాను. అయితే క్రీస్తును పోలి నడవమని పౌలు ఒక దినాన చెప్తున్నట్లుగా ఈ దినాన మనము కూడా మనము చక్కని విజయ బాటలో ముందుకు సాగిపోవాలంటే ఏది అవసరమై ఉన్నది? చక్కగా విశ్వాసము విధేయత ఈ రెండు కూడా నాణ్యమైనగాను పరిమాణం పెంచుకుంటూ వెళ్తూ ఉంటేనే క్రీస్తు ప్రభు వలె పాలు యాంగ్చో వలె విజయ జీవిత విధానంలో మనం ముందుకు సాగుతాం. ఇదే విషయాన్ని మీకు తెలియపరుస్తూ సువార్త పాఠ్య భాగాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాను. అక్కడ ఇందాక చెప్పినట్లుగా ఆ దేవుణ్ణి ఎంతగానో యేసుక్రీస్తుని ఎంతగానో ప్రేమించినటువంటి కుటుంబము, యేసు ఎంతగానో ప్రేమించినటువంటి కుటుంబం, వీరిరువురిని కూడా ఒకసారి చూసినప్పుడు గతించిన వారము మరియా మార్తల యొక్క కథనం మనం విన్నాం. అయితే ఈ దినం అయితే ఒక విచార సంఘటన. ఇక్కడ అన్ని కూడా సాధారణమైన సంఘటనలు జరుగుతున్న ఆ సందర్భంలో ఒక అసాధారణమైన సంఘటన జరుగుతుంది. అన్ని సాధారణమైన సంఘటనలు ఇక్కడ అన్ని కూడా. ఒక మనిషికి రోగము లేకపోతే వ్యాధి అనేది సర్వసాధారణం కదా, అది కామన్, అది సాధారణమైన విషయం. రోగములు రావడం సాధారణం,
అలాగే లాజరు కి రోగం వచ్చింది అది సాధారణమైన విషయం అలాగే మా పుట్టినవాడు గిట్టక జన్మించినవాడు మరణించక అది సాధారణమైన విషయమే కదా అదే అక్కడ కూడా జరిగింది క్లిష్ట నిస్సహాయ స్థితిలో ఆప్తులను ఆశ్రయించడం అది సాధారణమైన విషయమే కదా అది కూడా అక్కడ జరిగింది అలాగే ఏదైనా ఘోరమైన సంఘటన జరిగితే ఇరుగు పొరుగు వారు వచ్చి విచారించడం అనేది సాధారణమే కదా ఆదరించడం ఓదార్చడం సాధారణమే అది కూడా సాధారణ సంఘటనే అక్కడ జరిగింది ఒక మనిషికి వచ్చినట్టుగానే రోగము సాధారణ పరిస్థితి మరణించడం సాధారణమైన విషయం అందరూ వచ్చి ఓదార్చడం ఆదరించడం సాధారణమైన విషయం అలాగే యేసు ప్రభువు కూడా రావడము ఆయన కూడా విలపించడము ఆయన కూడా ఒక ఆత్మలో కృంగిపోవడం అది కూడా సాధారణమైన విషయం ఇన్ని సాధారణమైన విషయాల్లో ఒక అసాధారణమైన విషయం జరిగింది ఆ అసాధారణమైన విషయం జరగడానికి కారణం చూడండి ఇందాక నేను చెప్పినటువంటి రిఫరెన్స్లు 26లో మార్తా నువ్వు నమ్ముతున్నావు లేక 25వ వచనం నుండి చూసుకుంటే అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు మరి ఎన్నటికీ కూడా చనిపోడని చెప్పి మార్తా ఈ మాట నీవు సంగమ మాట్లాడండి నీవు నమ్మొచ్చు అంటే మార్తా యేసు నమ్మట్లేదు అంతవరకును ఇస్రాయేలీలు ఎలా నమ్మారో అలాగే నమ్మింది అలాగే నమ్మింది మీరు ఎలా నమ్ముతున్నారో ఆ నమ్మిక అలాగే ఆ నమ్మికలో నాణ్యత కానీ పరిమాణపు పెంపు కానీ లేకుండా ఉన్నది మార్త విషయంలో అందుకని అక్కడ కూడా నిన్న ఉపచారం చేసినప్పుడు మార్తా మార్తా నువ్వేమైపోయావంటే భౌతికపరమైన విషయాలు అనేక పెట్టి అనేకమైనవి పెట్టుకొని విసిగిపోతున్నావు కోపడుతున్నావు తొందరపడుతున్నావు కానీ అవసరమైనది ఒకటేని అక్కడ కూడా నేర్పాడు అయితే ఇక్కడ మరలా అడుగుతున్నాడు మరలా అడుగుతున్నాడు మార్తా నువ్వు నమ్ముతున్నావా విశ్వాసం ఉంచుతున్నావంటే ఆ అమ్మాయి ఏం చేసింది ఏమి తడబాటు లేకుండా అవును ప్రభువా నువ్వు దేవుని కుమారుడవని నేను నమ్ముతున్నాను సరే నమ్మితే వెంటనే రా ఎక్కడ పాతి పెట్టారు తీసుకుని వెళ్ళారు ఏడ్చుకుంటూ వెళ్ళాడు అయితే అక్కడికి చూడండి మరలా 39వ వచనం వచ్చేసరికి ఆమె ఎంత నమ్ముచున్నానని చెప్పిన మార్తా ప్రభువా ఈ లాజరు సమాధి అప్పుడే 4 దినాలు అయిపోయిందయ్యా అదేమైతుంది కుళ్ళి కంపు కొడుతుంది వాసన వస్తుందని అంతరాయం అభ్యంతరం విశ్వాసములో అభ్యంతరం ఉంటుందా విశ్వాసములో అభ్యంతరాలు ఉంటాయా ఈయనేమో ఒక వాక్ ఒక ఆర్డర్ వేస్తాడు ఆ రాయిని తొలగించండి అని అక్కడ కార్యం జరుగుతుంది విశ్వాసం ఉంటే నేను వెంటనే ఎదురు చూడాలి దేవుని కార్యం కొరకు విశ్వాసము గర్భము ధరించి విధేయత లేకపోతే లోబాటు అనేది లేకపోతే లోబాటు ఇంకా లేనప్పుడు పరిపక్వం ఏమించింది దేవుని కార్యాలు దేవుని మహిమ ఎలా చూడగలుగుతాము ఆమె జస్ట్ విశ్వాసంలోనే ఉండిపోయింది ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఆ విశ్వాసము పరిమాణము నాణ్యత లేనిదిగా ఉంటున్నది వెంటనే అంతరాయం తెలిపింది తాను ఉన్న స్థితిలో అంతరాయం తెలిపింది అయ్యా కంపు కొడుతుంది అప్పుడు మరలా అంటున్నాడు 40లో అమ్మా నీవు విశ్వసిస్తే దేవుని కార్యాలు చూస్తావని దేవుని మహిమను చూస్తావని నీకు తెలియదా అని యేసు ప్రభువారు అక్కడ ఒక చిన్న ప్రార్థన చేశాను విన్నపము చేశాను ఏమిటంటే ఆకాశం వైపు తన కన్నులెత్తి తండ్రి నీవు నా మనవి వినినందుకు నేను నీకు కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తున్నాను అంటే అక్కడ నీ మాట ఎప్పుడు కూడా వింటానని అన్నప్పుడు ఆయన చెప్పిన మాట చాలా మనం పర్టికులర్గా చూడాలి గమనించాలా అర్థం చేసుకోవాలా చదవండి ఇప్పుడు అక్కడ మాట 42 మాత్రం చదవమ్మా నీవెల్లప్పుడును నా మొర వినుచున్నావని నేను ఎరుగుదును కానీ నీవు ఆ టీచర్ గారు నిదానమే ప్రధానము నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము అంతా కూడా నమ్మునట్లు చూడండి ప్రార్థన ఎవరి గురించి ఏం చేస్తున్నాడు యేసు ప్రభు ఇక్కడ చిన్న విన్నపం చేస్తున్నాడు లాజరును లేపయ్యా అని ప్రార్థన కాదు మార్త విశ్వాసంలో బలపడమనే ప్రార్థన కాదు ఇంకేదో ప్రార్థన కాదు ఆ ప్రార్థన యొక్క సారాంశం ఏంటంటే ఇదిగో నీవు ఎల్లప్పుడూ నా మాట వింటావు నీవు నా నీవు కార్యాలు చేస్తావు ఇవన్నీ కూడా నాకు తెలుసు కానీ ఇంత బిగ్గరగా నేను ఎందుకు కృతజ్ఞత తెలియపరిచాను అంటే ఈ చుట్టుపక్కల ఉంటున్న వారందరూ కూడా ఈ చుట్టుపక్కల ఉంటున్న ఈ ప్రజలందరూ కూడా నీవు నన్ను పంపావు నీ కుమారుడు నేనని విశ్వసించి నమ్ములాగున ఇదిగో ఈ మనవి నీకు అంటే అంతవరకు కూడా ఇలాంటి కార్యాలు ఎన్నో చేశాడు వారు విశ్వసించడానికి అయితే వారు విశ్వసించలేదు మరి ఆ మాట వలే వారు విశ్వసించలేదనే దాని అర్థం ఉదాహరణకి సామాన్యమైన మన మాటలో
నువ్వు నేను బతుకున్నంత వరకు నమ్మవు కదా, నేను చచ్చినా సరే నమ్ముతావా అని ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం కొన్ని కొన్ని సందర్భాల్లో. యేసు ప్రభు చచ్చిన వారి దగ్గరికి వెళ్ళి వారిని జీవింపచేసే ప్రయత్నం చేసి అప్పుడైనా నమ్ముతారేమో అని అలాంటి సంఘటనలు వెతుక్కొని వెళ్ళాడు. ఉదాహరణకి యాయిరు కుమార్తె ఏమైంది, యాయిరు కుమార్తె సమయమైంది చాలా ఫాస్ట్గా చెప్పాలి, చనిపోయింది. ఎక్కడ ఉంచబడింది యాయిరు కుమార్తె? చనిపోయిన వారిని ఎక్కడ పెడతారు, ఎక్కడ పెడతారు? మామూలుగా ఫస్ట్ బెడ్రూమ్లో పెడతారా, ఇంటి బయటనే పెడతారు. కానీ యాయిరు కుమార్తెని ఎక్కడ పెట్టారు? గదిలోనే, ఆ చిన్నది గదిలోనే ఉన్నది, ఇంటి లోపటే బెడ్రూమ్లోనే ఉన్నది. అయితే యేసు ప్రభు వారు వెళ్ళారు. అంతవరకు కూడా గొల్లు చేయబడుచుండెను అక్కడ ఆ ఇంటి, ఆ యాయిరు యొక్క ఇల్లు అంతా కూడా రోదన ధ్వని వినబడుతున్నది. వాళ్ళందరూ కూడా చనిపోయిందని కొద్దిపాటి డిక్లేర్ అయిపోయినట్టున్నారు. కానీ యేసు ప్రభు వారు వెళ్ళి చిన్నదానా లేము, తల తాకమే అనగానే ఆ అమ్మాయి వెంటనే లేచి నిలబడదు. వారందరూ కూడా విశ్వసించారా విశ్వసించలేదా? విశ్వసించలేదు. ఏదైనా అసాధారణమైన సంఘటన జరిగితే వెంటనే విశ్వసించాలి కదా. వీరికి ఆశ్చర్య అద్భుత కార్యాలు చేస్తూ ఉంటే విశ్వసించట్లేదు, వీరికి ఇలాంటిది సరిపోదు, మరణ సంఘటనలు ఎందుకున్నాడు యేసు ప్రభు వారు? యాయిరు కుమార్తె చనిపోయిందని వారే గొల్లు పెడుతున్నారు, రోదన ధ్వని చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి చనిపోయిన చిన్నదాన్ని లేపితే విశ్వసిస్తారంటే వారు విశ్వసించలేదు. చాలా బాధపడ్డాడు. వారు ఏమని అనుకున్నారో మనకు తెలియదు. ఒకవేళ ఇంతవరకు ఇది గాఢ నిద్రలో వెళ్ళిపోయింది అనుకున్నారో ఏమనుకున్నారో ఆయనకి, ఏదైతే విశ్వసించలేదు. ఇది మొదటి సంఘటన. మరి ఒక చనిపోయిన సంఘటన ఎక్కడైనా దొరుకుతుందని వెయిట్ చేశాడు. మరి ఒకడు చనిపోయాడు, నాయిని విధవరాల యొక్క కుమారుడు. ఈసారి గదిలో లేపితే నిద్రపోదు, గాఢమైన నిద్రలో ఉన్నదాన్ని లేపేననుకొని విశ్వసించలేదేమో. వారు డిక్లేర్ చేసిన తర్వాత అప్పుడు మనం లేపుదాం అనుకున్నాడు. ఊరంతా కూడా పల్లెంతా కూడా డిక్లేర్ చేశారు, చనిపోయాడు నాయిని విధవరాల కుమారుడు అని చెప్పి పాడి కూడా తెచ్చారు. పాడి మీద కూడా పెట్టారంటే దాని అర్థం ఏంటి, చనిపోయాడని. వారు రుజువు, వారు నిక్కచ్చిగా వారు ఉన్నారు. వాడిని పాడి ఎక్కడికి తీసుకుని వెళ్తారు, ఊరి గవని వెలుపటికి వెళ్ళిపోతుంది. పాడికి ఎవడు కూడా లోకంలో ఎదురుగుండా ఎవడు వెళ్ళడు, యేసు ఒకడే ఎదురుగుండా వెళ్ళి పాడిని తన కుడి చేతితో అలా పెట్టి ఆపి వెంటనే ఆ యొక్క పాడి మీద ఉన్న బిడ్డతో కూడా మాట్లాడినప్పుడు ఆ నాయని విధవరాలు కుమారుడు వెంటనే లేచాడు. అప్పుడైనా విశ్వసించారా? లేదు. మరలా బాధపడ్డాడు యేసు ప్రభు వారు. కోమలో ఉన్నవాడు లేచాడేమో అని అనుకుంటారేమో, బహుశా విశ్వసించలేకపోవడానికి గల కారణాలు చూస్తే అలాంటి కారణాలు వస్తూ ఉంటాయి. చాలా బాధపడ్డాడు. ఇదేంటి ఇంత సంఘటన? మొన్నేమో యాయిరు కుమార్తె రూమ్లో ఉంటే నిద్రపోయింది అనుకున్నారో ఏంటో, మరి విశ్వసించలేదు. చనిపోయిందని వీళ్ళే కదా డిక్లేర్ చేశారు, అయినా లేపినా ఎవడు విశ్వసించలేదేంటి అని అనుకున్నాడు. సరే ఇంకొక సంఘటన వస్తుందా అంటే, యేసు ప్రభు వారు లాజరు రోగిగా ఉన్నాడని వినినా ఎందుకు ఆగాడంటే, ఒకవేళ ఎందుకేమో వారందరూ కూడా విశ్వసించు లాగున ఈ లాజరు చనిపోయి ఎన్ని దినాలు సమాధిలో పెట్టబడ్డాడు, 4 దినాలు కుళ్ళు పడుతుందని వారు విశ్వసించిన తర్వాత నేను లేస్తే అప్పుడైనా నమ్ముతారని చెప్పి అక్కడికి వెళ్ళి రాయి పొర్లించబడినదిగా లాజరు బయటికి రాని బిగ్గరగా కేక వేస్తే, ప్రేత వస్త్రములతో చుట్టబడిన లాజరు ఇదిగో జీవము కలిగిన వాక్కు వినబడగానే నాడీ వ్యవస్థ రక్త మండలం సమస్తము కూడా బలము పుంజుకుని జీవం పుంజుకుని వాడు బయటికి వచ్చాడు. అప్పుడైనా వారు నమ్మారా? కంక్లూజన్లో చదివి వినిపించారు కదా, వారైతే మరీ దగ్గరికి వెళ్ళలేదు కానీ కొద్దిమంది అయితే, ఆ మార్త దగ్గరికి వెళ్ళలేదు కానీ కొద్దిమంది అయితే మరీ దగ్గరికి వెళ్ళి ఆయన ఎందుకు విశ్వసించారు కానీ శాస్త్రులు పరిశీలు వీళ్ళందరూ కూడా విశ్వాసములో లేకపోవడము చూస్తాం. చివరికి వారు విశ్వసించలాగిన నేను చస్తాను నేనే తిరిగి లేగిస్తానని ఆయనే కల్వరి తనకు తానుగా అప్పగించుకున్నాడు, ఆయనే చచ్చాడు మరణించాడు, ఆయనే చెప్పినట్లుగా తిరిగి లేచాడు. అయినా యూదులు నమ్మారా? నమ్మలేదు. అందుకనే ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నీవు ఎప్పుడు నా మాట వింటావని నాకు తెలుసు, నీవు నా పట్ల కార్యాలు చేస్తావని తెలుసు, ఈ చుట్టూ ఉన్న ఈ ప్రజలందరూ కూడా నీవు నన్ను పంపేవని, నేను దేవుని కుమారుడని, నీవు నా పట్ల కార్యాలు జరిగిస్తున్నావని విశ్వసించు లాగున ఈ ప్రార్థన చేశానయ్యా బిగ్గరగా, వారికి వినపడు లాగున అని చెప్పి ఈ రీతిగా ప్రార్థన చేయటలో గల ఒక ఆంతర్యాన్ని నేను మీకు తెలియపరుస్తున్నాను. ఏదైనా సరే చూడండి, విశ్వాసములో మనము ఏమవ్వాలా? నాణ్యమైన ఒక చీర ఇమిటేషన్ ఉన్నట్లుగా, ఒక సెల్ ఫోన్ ఇమిటేట్ చేయబడినట్లుగా, ఒక వాయిస్ ఇమిటేట్ చేసినట్లుగా మనలో ఉంటున్న మరి విశ్వాసము అనేది, ఇమిటేషన్ అనేది ఉండకూడదు. మన యొక్క ఆ విధేయత అనేది, ఆ లక్షణం, ఆ గుణము అనేది, ఇమిటేషన్ అనేది ఉండకూడదు. అది ఒరిజినల్గా ఉండాలి, దాని గ్రోతింగ్ పెరిగిపోవాలి దినదినము కూడా.
ఇశ్రాయేలులో అది లేదు దేవుని మహిమను వారు చూడలేకపోయారు. మార్తా నువ్వు నమ్ముచున్నావా, నమ్మితే దేవుని మహిమను చూస్తావని నేను చెప్తున్నాను కదా. ఒకవేళ మనము కూడా ఇశ్రాయేలు వలె ఉండిపోయామేమో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఐగుప్తు నుండి రామన్నా ఏమిటనే నమ్మాం, వచ్చేసాం, అంతటితో అయిపోలేదు. ఏ రీతిగా నమ్మేవో, ఏ రీతిగా విధేయత చూపించావో, ఆ రెండు విషయాలు, ఆ రెండు గుణ లక్షణాలు కూడా నీలో పెంపారిపోవాలి. అది కూడా క్వాలిటీ బాగుండే నాణ్యత కలిగినటువంటి విశ్వాసం, విధేయత కలిగి ఉండాలి. అలా అయితేనే దేవుని మహిమను, దేవుని కార్యాలు మీ జీవితంలో చూడగలరు. అలా పాల్ యాంగ్చో చూడగలిగాడు, ఎన్నో కార్యాలు చూడగలిగాడు, ఇశ్రాయేల్ చూడలేకపోయాడు. ఇక్కడ మరియా కూడా చూడగలిగింది. మనము కూడా ఒక్కసారి మన విశ్వాసాన్ని, ఆ విశ్వాసానికి కంటిన్యూషన్ విధేయత లేదా లోబాటు యేసు ప్రభు అదే కలిగి అంత విజయ పదంలో ముందుకు సాగాడు. సమస్తమును తన పాదముల క్రింద లోపరిచిన వానికి మరలా తిరిగి ఈయనేమయ్యాడు, విశ్వసించి లోబడ్డాడు విధేయత. అందుకని ఆయనకి అంత విజయం వచ్చింది. పాల్ యాంగ్చో కూడా మీ విజయానికి కారణం ఏంటంటే ఇవన్నీ నా పట్ల చేయించుకుంటున్నా, మహిమ పొందుకుంటున్నా, దేవునికి నేను విధేయత చూపెడతానయ్య, అందుకనే ఇన్ని కార్యాలు జరుగుతున్నాయి అన్నాడు. నీవు కూడా విశ్వసించు, విధేయత పరిమాణం పెంచుకో. ఈ రెండు విషయాలలో నైపుణ్యత, ఆ నాణ్యత పరిమాణాలు పెంచుకోండి, మీరు దేవుని మహిమను చూస్తారు. అట్టి దేవుని మహిమను పొంది అట్టి భాగ్యము పరిశుద్ధాత్మ దేవుడు మీకు మీ కుటుంబాలకు మన సంఘానికి అనుగ్రహము చూపించాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలను ఇంతటితో ముగిస్తున్నాను. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు మీ తలంపులకు కావలియుండునుగాక.